హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు చిత్తశుద్ధి ఉంటే నాసి రకంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను పరిశీలించి కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని మీర్జాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను బీజేపీ నేతలు పరిశీలించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని నిరసన తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం నాసిరకంగా జరుగుతుందని ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించక ముందే అధికారులు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించడం ఏంటని బీజేపీ నేత కవ్వ వేణుగోపాల్ రెడ్డి మండిపడ్డారు. హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ గ్రామంలో ఏదైతే డబుల్ బెడ్రూమ్ల యొక్క నాణ్యతా లోపము కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యము మరియు రెవెన్యూ అధికారులు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా చేస్తున్నారు కాబట్టి ఈరోజు మీర్జాపూర్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లు పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ డబుల్ బెడ్రూమ్లో మొత్తం నాణ్యతా లోపము స్పష్టంగా కనబడుతుంది. అధికారుల యొక్క ఆజమాయిషి లేదు. ఆర్ఎన్బి అధికారులు కూడా ఎనర్జీ లేదు. దాదాపు 5 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటివరకు ఎందుకు చేయలేదు కాంట్రాక్టర్కు మరియు అధికారులకే తెలుస్తుంది. స్థానిక ఎమ్మెల్యే యొక్క నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ లబ్ధిదారులను మోసం చేసేందుకు మీర్జాపూర్ గ్రామ ప్రజలను మోసం చేసేందుకే రెవెన్యూ అధికారులు ఏదైతే అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా మౌలిక సదుపాయాలు లేవు, రోడ్లు లేవు, కరెంటు లేదు, సిమెంట్ రోడ్లు